అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బస్సుల సంఖ్య పెంచాలని గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగిత్యాల నగర కార్యదర్శి మాధవ్ మల్లేష్ మాట్లాడుతూ, జగిత్యాల చుట్టుపక్కల గల విద్యార్థులకు సరిపడని బస్సులు లేని కారణంగా విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు వారి యొక్క చదువు నిమిత్తం ఉదయం జగిత్యాలకు వచ్చి చదువుకోవడానికి ఆర్టీసీ నందు బస్సులు పాసులు తీసుకుని వస్తున్నారు, కానీ ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు సరిపడ బస్సులు లేక ఇబ్బందులకు పాలవుతున్నారని డిపో మేనేజర్ స్పందించి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి రాధా, జిల్లా జోనల్ ఇన్ఛార్జీలు శివకృష్ణ, వినీతి, అమూల మహేష్, వినయ్, ప్రశాంత్, మౌనిక, జ్యోతి, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. సమయానికి విద్యార్థులకు బస్సులు వెంటనే సమయానికి విద్యార్థులకు బస్సులు వెంటనే అధికారుల నిర్లక్ష్యాన్ని అధికారుల నిర్లక్ష్యం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జగిత్యాల డిపో ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మారుమూల ప్రాంతాలైనటువంటి చాలా గ్రామాల్లో జగిత్యాలకు చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు సరైన బస్సు సౌకర్యం లేక సమయానికి బస్సులు రాక ఈరోజు విద్యార్థులు తమ యొక్క అమూల్యమైనటువంటి విద్యను ఈరోజు నష్టపోవడం జరుగుతుంది. ఈరోజు చాలా గ్రామాల్లో చూసుకున్నట్టయితే చాలా మందికి ఈరోజు విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక ఈరోజు ఫిట్నెస్కు మించిన బస్సులు, పరిమితికి మించిన బస్సులు నడపడం ద్వారా ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే మన 4.5 సంవత్సరాలు అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా మన కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఏర్పడితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్టీసీని లాభాల ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా సమస్యలు, ఈరోజు ఆర్టీసీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు సరైన బస్సు సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు తమ యొక్క క్లాసులకు లేట్ అవ్వడం ద్వారా తమ యొక్క క్లాసులు మిస్ అవ్వడం జరుగుతుంది. వారు తమ యొక్క బస్సు పాసులు తీసుకున్నప్పటికీ కూడా ఆ బస్సులు సరైన సమయానికి రాక ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒక్కొక్క బస్సులో మినిమం 60 మంది 55 మందిని కంటే ఎక్కువ తీసుకుపోరాదు. కానీ ఈరోజు మన చూసుకున్నట్టయితే మన బస్సు డిపోలో కానీ చూసుకున్నట్టయితే మినిమం 80-90 మందిని తీసుకుపోయి ఈరోజు ప్రయాణికులను కానీ విద్యార్థులను కానీ భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. ఇలాగే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కానీ జగిత్యాల కలెక్టర్ గారు కానీ ఈ యొక్క బస్సులు వెంటనే బస్సులు విద్యార్థులకు సరిపడిన బస్సులు నియమించి విద్యార్థుల యొక్క సమస్యలు తీర్చాలని చెప్పేసి ఈరోజు జగిత్యాల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది.